research-based education, SAP, Pega certifications, entrepreneurship, KL, deemed to be university. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వారు సార్, చెప్పండి, బాల్కొండ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, పార్లమెంటు పరిధిలో బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ కార్యకర్తల సమావేశంలో మీరు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని అన్నారు, అసలు ఎందుకు ఒకటి అవుతుంది, ఎలా ఒకటి? చూడండి, ఇక్కడ నిజామాబాద్ జిల్లాలేమో సుదర్శన్ రెడ్డి అరవింద్ ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని సుదర్శన్ రెడ్డి దగ్గర బీజేపీ వాళ్ళు వీ క్యాండిడేట్ పెట్టాలి, మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీ క్యాండిడేట్ పెట్టాలి అరవింద్కి అగనిస్ట్గా అని ఒప్పందం చేసుకున్నారు. చేసుకొని అట్లనే బోధనలో ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్కి టికెట్ ఇవ్వకుండా, బీజేపీ ఇన్ఛార్జ్కి బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చినారు, వీక్ వ్యక్తికి. అట్లా సుదర్శన్ రెడ్డి గెలుపుకు కారణం అరవింద్ అయినాడు. ఇప్పుడు దాని ప్రతిఫలంగా అరవింద్కు అగనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడనో అక్కడ జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టినాడు. పెట్టి పరోక్షంగా అరవింద్కు గెలిపించే ప్రయత్నం సుదర్శన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఇక్కడ నిజామాబాద్లోనేమో సుదర్శన్ రెడ్డి గారి రూపంలో కాంగ్రెస్ పార్టీ, అరవింద్ గారి రూపంలో బీజేపీ ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. అట్లనే అక్కడ పై స్థాయిలోనేమో రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఒకటే. దాని అర్థమే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు, వారు వచ్చినప్పుడు గుజరాత్ మోడల్ కావాలి, గుజరాత్ మోడల్ బాగుంది అని ప్రశంసించండి. ఒక దిక్కు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ అంతా డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో గుజరాత్ మోడల్ చాలా బాగుంది అని అంటాడు, నరేంద్ర మోడీ గారిని మీరు బడే బాయ్ అని అంటాడు, మీరు నాకు సహకరించాలి అని అంటాడు. అట్లనే డెఫినెట్గా వాళ్ళిద్దరు ఒకటే. నేను ఆర్ఎస్ఎస్ మనిషినే, రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి చెప్పుకునే విషయం ఏంటంటే నేను ఆర్ఎస్ఎస్ మనిషిని కాబట్టి నేను ఎప్పటికైనా మీ మనిషినే అని చెప్పి ఆయనకు చెప్పుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అయితే బీజేపీలోకి పోతాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీని మొత్తం విడగొట్టేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెట్టి బీజేపీ నరేంద్ర మోడీతో కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా ఇక్కడ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటవుతున్నాయి, అటు పై స్థాయిలో రేవంత్ రెడ్డి కాంగ్రెసు, నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇద్దరు ఒకటవుతున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎటు చూసినా ఈ రెండు ప్రభుత్వాలని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీని నిలదీయాలన్నా అడగాలన్నా బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు గెలవాలి. తెలంగాణ కోసం, తెలంగాణ గలం, తెలంగాణ కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలి. దాంట్లో భాగంగానే నిజామాబాద్ నుంచి మా బాజిరెడ్డి అన్న గారిని తప్పకుండా గెలిపించాలి. బాజిరెడ్డి గారు ఫైటరు, ఆయన ఎప్పుడు కూడా జీవితంలో, ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎనీ డే ఫైటింగే చేసినాడు ఆయన. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైటర్ కావాలి, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఫైటర్ కావాలి. ఆ ఫైటర్ రూపంలో ఉన్న వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు డొలతనం తెలిసిపోయింది. కాబట్టి ఒకదిగ్గు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి, ఇప్పటికి కూడా ఎమ్మెల్సీగా ఉండి నిజామాబాద్ జిల్లాను కానీ, నిజామాబాద్ ప్రజలను కానీ ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఏనాడు కూడా శాసనమండలిలో జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడలేదు. అట్లనే అరవింద్ గారు ఎంపీగా గెలిచి ఏనాడు కూడా పార్లమెంట్లో నిజామాబాద్ జిల్లా గురించి ఒకరోజు కూడా మాట్లాడలేదని, పార్లమెంట్లో అసలు ఇప్పటిదాకా మాట్లాడలేదు. మరి అటువంటి వ్యక్తులను ఎందుకు గెలిపించాలి? ఫైటర్ని గెలిపించుకుందామా? నోటకెళ్ళి మాట తీయని వాళ్ళని, మన మధ్యలో లేని వాళ్ళని, మన గురించి పట్టించుకోని వాళ్ళని గెలిపించుకుందామా? ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి చేస్తలేరు కదా అని వాళ్ళు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పార్లమెంటు వ్యక్తి. నేను అనేది ఏంటంటే నిజామాబాద్ జిల్లా వ్యక్తి కాదు ఒకటి, సరే అది పక్కన పెట్టినా సరే అది పెద్ద ప్రస్తుతం కాదు. మెయిన్ ఏంటంటే ఎమ్మెల్సీగా ఆయన ఉన్నాడు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు, ఎమ్మెల్సీగా నిజామాబాద్ జిల్లాకు ఉండి నిజామాబాద్ జిల్లా బాగోగుల గురించి ఏనాడైనా పట్టించుకున్నాడా? కౌన్సిల్లో ఏనాడైనా మాట్లాడినాడా? ఆయనకు వచ్చే ఫండ్లో ఏనాడైనా ఇచ్చినాడా ఒక రూపాయి అయినా? ఏం జరిగింది, ఏం చేసినాడు? ఇది ప్రజలు గమనిస్తున్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అధికారం లేదని మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇతర పార్టీలకు తరపున ఏం చేస్తారు? ఇతర పార్టీలకు పోయే వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళే పోతున్నారు, దాంట్లో పెద్ద ఇదేం లేదు. నా దృష్టిలో చెత్త అంతా పోతున్నది, ఆనిముత్యాలు మిగిలిన్నారు.
ఈ ఆనిముత్యాలతోటే మేము పోరాడతాం, ఎన్నికలు పోరాడతాం, గెలుస్తాం. 2014లో గిదే ఆనిముత్యాలు ఉన్నారు, అధికారంలోకి వచ్చినాం. 2001లో గిదే ఆనిముత్యాలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. కాబట్టి ఇదేం పెద్ద మాకు సెట్ బ్యాక్ ఏం కాదు. వాళ్ళ క్యాండిడేట్లు దొరకక, అభ్యర్థులు దొరకక, వాళ్ళ పార్టీలో బలం లేక, నాయకులు లేక, మా నాయకులను తీసుకుంటున్నారు. మాకు ఓవర్ బర్డెన్ అనేది వాస్తవంగా, కొంతమంది పోతేనే మంచిదని మాకు కూడా ఉన్నది. మొత్తంగా చూసుకోవచ్చు, మా పార్టీలో అందరూ చెత్త అంతా వెళ్ళిపోతుంది, ఆనుమత్యాలు అందరూ ఉన్నారు. రానున్న రోజుల్లో మా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉంటూ ఉంటారు. గతంలో ఏదైతే వచ్చిన వారందరూ కూడా పోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.